हेलो अंडी, वेलकम टू अवर चैनल। ई रोज नेनु मटन कीमा बॉल्स मंचूरिया चेसि चूपिंचबोतुन्नानु। मन मटन कीमा तो एन्नो रकाल वेरैटीस चेसुकुंटाम कदा, अंदुकनी ई रोज नेनु डिफरेंट गा मंचूरिया एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई सारी मीरु मटन कीमा तेच्चुकुन्नप्पुडु ई रेसिपीनी खच्चितंगा ट्राई चेसि नाकु चेप्पंडि। इप्पुडु मनं प्रासेस लोकि वेल्दामंडि। मुंदुगा ओक कप्पु पुट्नाल पप्पु तीसुकोंडि। दीनि एं वेयिंचलेदु, पच्चिदेनंडि इदि। అది మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, అవి వేసుకోండి. ఇక్కడ నేను మెక్సికన్ చిల్లీస్ వేసుకున్నానండి, కారం ఎక్కువ ఉంటుందని. అవి లేకపోయినా గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, సరిపోతుంది. కొంచెం పుదీనా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ కీమా తీసుకున్నానండి నేను. అందులో కొంచెం కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోండి. చూసారా మెత్తగా అయ్యింది. ఇలా మెత్తగా అయిన దాన్ని ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న కొత్తిమీర వేసుకుందాం. అలాగే ముందుగా మనం పుట్నాల పప్పుని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం కొంచెం వేసుకుంటూ చూపించిన విధంగా కలుపుకోండి. ఈ పౌడర్ అనేది మనకి బాల్స్ అవడానికి కొంచెం బేస్ గా ఉపయోగపడుతుందండి. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి అట్లా మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం కలుపుకున్న దాన్ని చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా బాల్స్ చేసుకుని ఆ ప్లేట్ మీద పెట్టండి. ఆయిల్ రాయడం వల్ల మనకి కింద అతుక్కోకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ చేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత అందులో వేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయండి. హై లో పెడితే కనుక పైన ఫ్రై అయిపోయి లోపల అనేది వేగదు, అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషస్ పట్టిందండి నాకైతే ఫ్రై చేయడానికి మీడియం ఫ్లేమ్ లో. చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుందండి. ఈ కలర్ వస్తే ఇక మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ లో మిగిలినవి కూడా మనం వేసేసుకుందాం. చూసారు కదండి, చాలా చాలా ఈజీ అండి ప్రాసెస్. అయితే మాత్రం కొంచెం టైం టేకింగ్, ఇది వేగడం వరకే మనకి టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ బాల్స్ మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. అది వేడయ్యాక చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, అలానే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిన్న ఆనియన్ తీసుకుందాము, అవి ముక్కలుగా కోసుకుని అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. లైట్ గా సాఫ్ట్ గా అయితే సరిపోతుంది. అందులోకి 3 స్పూన్స్ టొమాటో కెచప్ తీసుకోండి, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ తీసుకోండి, అలానే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ తీసుకోండి. మీ స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే రెడ్ చిల్లీ సాస్ ఇంకొక ఎక్స్ట్రా స్పూన్ తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ తీసుకోండి. కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం షుగర్ వేసుకోండి. బాగా కలిపి ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోండి, ఎన్నో వద్దు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ కీమా బాల్స్ అనేవి ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషస్ వరకు కలిపితే ఏమవుతుందంటే కొంచెం డ్రై అవుతుంది. ఇలా చూసారు కదండి, ఇలా వస్తే సరిపోతుంది. వాటర్ అనేది మన కీమా బాల్స్ లాక్కొని మంచి టేస్ట్ వస్తాయి. లాస్ట్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతే అండి, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈసారి తప్పకుండా ట్రై చేయండి మటన్ కీమా బాల్స్ మంచూరియా. ఇప్పుడు మనం మటన్ కీమాతో కర్రీ చేసుకుంటాం కదండి, ఈసారి మటన్ కీమా బాల్స్ మంచూరియా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఇది రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, వెంటనే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.